నమస్తే నా పేరు అదీబ్ అహ్మద్ మాది అగర్మేగూడ విలేజ్ కందుకూర్ మండల్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ మాకు ఇక్కడ ఒక 10 ఎకరాల వ్యాపారం ఉంటది దాంట్లో 2 ఎకరాలు పపాయ నాటుకున్నాము పపాయ మాకు దాదాపు 3 4 సంవత్సరాల నుంచి నాటుతున్నాము అయితే ఇంతకు ముందు మేము రెడ్ లేడీ అలాంటి వెరైటీస్ చేసేవాళ్ళము రెడ్ లేడీలో కొద్ది వైరస్ వస్తుందని ఇబ్బంది అవుతుందని ఇప్పుడు ఈ 15 నెంబర్ అనే వెరైటీది దాదాపు నాట్ వెరైటీ మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చి నాటుకోవడం జరిగింది ఆగస్టులో నాటుకున్నాము మనకు 1 ఇయర్ నుంచి క్రాప్ స్టార్ట్ అయ్యింది ఇక్కడ నుంచి కాయ కట్ చేసినాము చూస్తున్నది ఇదంతా దాదాపు ఇప్పటికి ఒక 100 కేజీలు కాయ ఇచ్చుంటది ఇది ఇన్ని రోజులు నిలబడదు అంటే నాటు వెరైటీ కాబట్టి నిలబడదు మిగతా హైబ్రిడ్ వెరైటీలు అయితే ఇన్ని రోజులు ఉండదు వైరస్ వచ్చి పోతాయి ఇంత హైట్ వచ్చి ఇంకా కూడా ఇంకా దానికి ఒక 20 కేజీల కాయలు ఉన్నాయి ఈ 15 నెంబర్ వెరైటీ స్పెషాలిటీ అన్నమాట ఇది ఇంత హైట్ వచ్చి ఇన్ని రోజులు కాతిస్తుంది అన్నమాట దాదాపు చెట్టుకు 100 కేజీలు మినిమం ఇస్తుంది 100% వైరస్ రాదని చెప్పలేం కానీ ఒక 90% వరకు తట్టుకొని నిలబడతది రైతులు దీన్ని పెట్టుకోవచ్చు ఈ నాటుకునే విధానము ముందు మనము సాయిల్ ప్రిపేర్ ఎట్లా చేయాలంటే ముందు డీప్ ప్లవింగ్ చేసుకొని దాని తర్వాత కల్టివేటర్ వేసుకోవాలి తర్వాత బెడ్ చేసుకొని 8 ఫీట్ లైన్ టు లైన్ ఉంటుంది 6 ఫీట్ మొక్క టు మొక్క ఉంటుంది పశువులేరు వేసుకొని బెడ్ రైజ్ చేసుకున్న తర్వాత డ్రిప్ పెట్టుకొని 6 ఫీట్లో ఒక్కొక్క మొక్క నాటుకుంటాము మొక్క ఈరోజు నాటితే 9 నెలలకు మనకు ఫ్రూట్ కట్ అవుతుంది 9 నెలలు మనం మొక్కను కాపాడుకుంటే 9 నెలలు ఒకసారి స్టార్ట్ అయిందంటే దాదాపు 1 ఇయర్ వరకు మనకు ఫ్రూట్ వెళ్తూ ఉంటుంది అన్నమాట దిగుబడి ఒక ఎకరాకు వచ్చి దాదాపు 900 నుంచి 1000 మొక్కలు పడతాయి ఒక చెట్టు నుంచి మీరు యావరేజ్గా ఒక 80 కేజీలు వేసుకున్నా దాదాపు 70-80 టన్నులు మనం తీసుకునే అవకాశం ఉంటుంది ఈ పపాయ ఏంటంటే చాలా ఇప్పుడు బాగా కాస్ట్లీ ఉంది దాదాపు 40 రూపాయలు ఇక్కడే మా దగ్గరకు వచ్చే తీసుకోబోతున్నారు మార్కెట్లో ఇంకా 50 రూపీస్ వరకు కూడా పోతున్నది ఇక్కడ మనం దగ్గరకు వస్తున్నారు కాబట్టి 40 రూపాయలు అట్లా ఇచ్చేస్తున్నాము ఇది కాస్ట్లీ పంట మామూలు పంటలు మనం కూరగాయలు వరి అది వేస్తూ ఉన్నాము కాకపోతే దాంట్లో డబ్బులు అది కొద్దిగా తక్కువ వస్తున్నాయని చెప్పి ఈ పంటను ఎంచుకోవడం జరిగింది జూలై నుంచి తొలకరి వర్షాలు పడంగానే నాటుకుంటాము ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ వరకు కూడా నాటుకోవచ్చు మనకు ఫ్రూట్ ఎప్పుడు రావాలంటే మార్కెట్లో వర్షాలు స్టార్ట్ కాగానే ఫ్రూట్ వస్తే మార్కెట్లో బాగా డిమాండ్ ఉంటుంది ఎందుకంటే డెంగ్యూ ఫీవర్ దానికి బాగా ఇది పనిచేస్తుంది కాబట్టి ఇది మార్కెట్లో వర్షాలు పడంగానే మనకు ఫ్రూట్ మార్కెట్లోకి వస్తే మనకు మంచి రేట్ వస్తుంది మామూలుగా ఇది కటింగ్ అంటే ఢిల్లీ వాళ్ళు తీసుకుంటే 15 డేస్కి ఒకసారి కట్ చేస్తారు మామూలుగా మనం ఏం చేస్తామంటే ఎప్పుడైతే ఫ్రూట్ కలర్ వచ్చిందో అట్లా తెంపుతాం కటింగ్స్ అంటే ఏముండదు డైలీ మనకు ఫ్రూట్ వెళ్తూ ఉంటుంది డైలీ మనము ఎట్లయితే పండు మగ్గుతుందో అట్లా కట్ చేసి అమ్ముతూ ఉంటాం దీనికి మామిడి జామలాగా అట్లా కటింగ్స్ ఉండవు డైలీ మనకి ఒకటి మగ్గుతూ ఉంటే ఇలా పైది రెడీ అవుతూ ఉంటుంది ఎప్పుడైతే కలర్ వచ్చిందో అది తీసి అమ్ముతాము దీనికి లేబర్ పెద్దగా ఏముండదు ఎకరాకు ఒకరు ఉంటే సరిపోతుంది వాటరింగ్ అంతా డ్రిప్తోనే ఇస్తాం కాబట్టి ఒక లేబర్ ఉంటే ఒక అతను కట్ చేస్తాడు కట్ చేసి అమ్మడమే లేదు సొంతంగా చేసుకునే వాళ్ళంటే సొంత వాళ్ళే చేసుకోవద్దు లేబర్ కూడా పెద్దగా అవసరం పడదు మందులు కూడా దీనికి పెద్దగా అవసరం పడవు ఇది నాటు వెరైటీ కాబట్టి దాదాపు వైరస్ను తట్టుకుంటుంది తట్టుకొని నిలబడుతుంది ఇది అదే మీరు హైబ్రిడ్ వెరైటీస్ పోతే ఇప్పుడు బాగా వైరస్ ఇబ్బంది పెడుతుంది అందుకని ఈ వెరైటీని నాటుకున్నాం
కలుపు సమస్య ఎట్లా తీస్తామంటే మా మధ్యలో 8 ఫీట్ 8 ఫీట్ రో ఉంది కదా, దీంట్లో మొక్క చిన్నగా ఉన్నప్పుడు మనం పవర్ వీడర్తో చేస్తాము. ఒకసారి మొక్క పెద్దగా అయిన తర్వాత ఎక్కడ కూడా దీన్ని ట్రాక్టర్ కానీ పవర్ వీడర్ కానీ దీంట్లోకి పంపించొచ్చు అన్నమాట. ఎందుకంటే దీంట్లో పైన వేర్లు వస్తాయి, పవర్ వీడర్ చేసినప్పుడు కలుపు తీసి ట్రాక్టర్తో దొరినప్పుడు వేర్లు కట్ అయిపోయి చెట్టును డ్యామేజ్ చేస్తుంది. అట్లా అని చెప్పి మనం ఎక్కడ కూడా మనుషులతోనే తీస్తాం కానీ పవర్ వీడర్ని లోపలికి పంపము. ఒకసారి చెట్టు పెరిగిన తర్వాత పవర్ వీడర్ కానీ ట్రాక్టర్ కానీ దీంట్లోకి వెళ్ళకూడదు మేడం, వెళ్తే వేర్లు కట్ అయిపోతాయి. పంట ఈ దాదాపు 2.5 సంవత్సరాలు దీని కాలము. ఇది అయిపోయిన తర్వాత రొటోవేటర్ కొట్టేస్తాం, దీన్ని మొత్తం పొలంలోనే దీన్ని ఈ చెట్టును మొత్తం కలిపేస్తాము. కలిపేసిన తర్వాత ఒకవేళ వేరే పొలం ఉంటే వేరే పొలంలో నాటుకుంటాము, లేదు మనం ఇదే పొలంలో పెట్టాలంటే దీన్ని ఒక 2 నెలలు బాగా లోతు దుక్కి దున్ని వదిలేస్తాము. వదిలేసిన తర్వాత మళ్ళీ పశువులు ఎరువేసి ఈ 8 ఫీట్లో పెట్టినాం కదా, ఇక్కడ నుంచి మార్చి మళ్ళీ ఇక్కడ పెట్టుకుంటాం అన్నమాట. ఈ చెట్టును చేంజ్ చేస్తాం, చేంజ్ చేసినప్పుడు మళ్ళీ ఇదే పొలంలో మనం మొక్క పెట్టుకునే అవకాశం ఉంటుంది. దీనికి పొప్పాయ పంటకు ఖర్చు వచ్చేసి ఫస్ట్ సాయిల్ ప్రిపరేషన్కు ఒక దాదాపు ఒక 10,000 అయితే ఎకరాకు, తర్వాత ఒక 20,000 పశువుల ఎరువు దొరుకోవాలి. 20,000 పశువుల ఎరువు దొరుకున్న తర్వాత మొక్కలు 15 రూపాయలు అమ్ముతున్నారు, 20 రూపాయలు అమ్ముతున్నారు, 10 రూపాయలు కూడా అమ్ముతున్నారు. ఆ మొక్కను బట్టి ఒక 1,000 మొక్కలు అంటే దాదాపు ఒక 15,000 నుంచి 20,000 మొక్కల ఖర్చు వస్తుంది. డ్రిప్ వేసుకోవాలి. ఓవరాల్గా 9 నెలలు మనకు ఫ్రూట్ కట్ అయ్యేంత వరకు పొప్పాయ ఒక ఎకర వేసుకోవడానికి 1,00,000 రూపాయలు ఖర్చు వస్తుంది. 1,00,000 రూపాయల తర్వాత ఆదాయం వచ్చి దాదాపు ఇది 100 కేజీలు ఇచ్చే కెపాసిటీ ఉంది మొక్క. 100 కేజీలు కాకుండా 80 కేజీలు యావరేజ్గా తీసుకున్న ఒక మొక్క నుంచి 10 రూపాయలు లీస్ట్ రేట్, ఈరోజు 40 రూపాయలు మేము అమ్ముతున్నాం కానీ లీస్ట్ రేట్ 10 రూపాయలు అమ్ముకున్నా 80 కేజీలు అంటే 800 వస్తాయి. 800 అంటే ఎకరాకు 1,000 మొక్కలు 8,00,000 రూపాయలు వస్తాయి. ఒక 1,00,000 రూపాయలు ఖర్చు తీసుకున్నా 7,00,000 మిగిలే అవకాశం ఉంటుంది. ఇది ఒకసారి నాటితే దాదాపు 2.5 సంవత్సరాలు 2.5 సంవత్సరాల వరకు మొక్క ఉంటుంది. ఇది బాగా డబ్బులు వచ్చే పంటలు. ఇక్కడ హైదరాబాద్ సరౌండింగ్లు ఉన్నాం కాబట్టి వ్యాపారులు వచ్చి ఇక్కడనే తెంపుకొని ఇక్కడే డబ్బులు ఇచ్చి తీసుకోపోతున్నారు. సూటబుల్ నేలలు వచ్చేసి ఎర్రనేల, బ్లాక్ సాయిల్ కూడా పెట్టుకోవచ్చు కానీ వర్షాలు పడితే వాటర్ డ్రైన్ సిస్టమ్ ఉంటే బ్లాక్ సాయిల్లో కూడా పెట్టుకోవచ్చు. ఎర్రనేల అయితే దీనికి బ్రహ్మాండంగా ఉంటుంది, వర్షం పడ్డా దీని చెట్టుకి ఏం కాదు. ప్లస్ ఇంకోటి ఏం చేస్తామంటే మేము మొక్క వర్షం పడ్డప్పుడు వర్షంలో వేరుకుళ్ళు వస్తుంది అని చెప్పి బెడరైజ్ చేస్తాం దీన్ని. ఆ మట్టి అంతా బెడరైజ్ చేసి మొక్కకి వేస్తాం కాబట్టి వేరుకులు అట్లాంటి సమస్య లేకుండా మనకు ఎర్రనేల అయితే బాగొస్తుంది. పొప్పాయ పండు వచ్చిన తర్వాత ముఖ్యంగా పండు ఈగ సమస్య వస్తుంది. పండు ఈగ కోసం మేము ట్రాప్స్ యూజ్ చేస్తాము, స్టిక్కీ ట్రాప్స్ కానీ ఫిరమోన్ ట్రాప్స్ యూజ్ చేస్తాం. పండు ఈగను ఒకటి కంట్రోల్ చేస్తే సరిపోతుంది, వైరస్ దాదాపు తట్టుకుంటుంది. వైరస్ కూడా రాకుండా ఏం చేయాలంటే మనము ఈ రసం పీల్చే పురుగులు రాకుండా కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే ఈ పొప్పాయలో మంచి దిగుబడి తీసుకునే అవకాశం ఉంటుంది, వైరస్ను కూడా నిర్మూలించే అవకాశం ఉంటుంది. ఎవరైనా కొత్త రైతులు వేసుకోవాలంటే వేసుకోవచ్చు, మాకు మమ్మల్ని సంప్రదిస్తే ఈ మొక్కలు మేము సప్లై చేస్తాము. ఓవరాల్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మహారాష్ట్ర నుంచి తెప్పించి రైతులకు ఇస్తున్నాము. ఆ టర్కీ కోళ్ళు చూసారు కదా,
అది మామూలుగా ఈ అడవే కదా ఇదంతా పాములు అవి వస్తున్నాయని చెప్పి ఒక నాలుగు కోళ్ళు తెచ్చుకున్నాము. టర్కీ వెరైటీ అవి, పాములు రాకుండా వాటిని పాములు వచ్చినప్పుడు వాటిని చంపేయడం జరుగుతుంది, అందుకోసం వాటిని పెంచుకోవడం జరుగుతుంది.